నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం. భారతదేశంలో అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో పోలీస్ శాఖ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తలపడగా విజేతలుగా బెస్ట్ ఫ్రెండ్స్ జట్టు నిలిచింది. తెలుగు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా రాణించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకు దక్కుతుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఉన్నత ఆశయాలతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని ఆయన వారసులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తామంతరం పనిచేస్తున్నామని, పనిచేస్తూ ఉంటామని శుక్రవారం వెంకటగిరిలో తలపెట్టిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీలం కిరణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహులు, శ్రావణి, రహీం తదితరులు పాల్గొన్నారు. అన్నగాడు నటనలో కిరణ్ చెప్పినట్టు రారాజు, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, అర్జునుడైనా, బృహన్నలైనా, లేకపోతే శ్రీకృష్ణ దేవరాలైనా, అలాగే ఔరంగజేబైనా, లేకపోతే రాక్షసుల్లో పాటలు ఏమంటారు కామనాసుడైనా, ఆయనే. ఇంకెవరు కూడా పాత్రలకి షట్కారు సూట్కారు ఎవరేసినా సినిమాలు అట్ట ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఒకసారి మీకు తెలియజేస్తున్నా. యుగ పురుషుడు, సినీ రంగంలో రారాజు, మగటం లేకుండా సినీ రంగాలు లేనటువంటి మహానుభావుడు. దాని తర్వాత ప్రజాసేవకు వచ్చి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి మహా నేత భగవంతుడు చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అటువంటి మహానుభావుడు వర్ధంతిని ఇక్కడ అందరం కూడా పెద్దల సహాయ సహకారాలతో చేసుకోవడం నిజంగా పక్క బాధగా ఉంది. అట్లాగే మహానుభావుడిని ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా మర్చిపోకుండా బతుకునుంటకాలం అందరి మనసులో చిరస్థాయిగా ఉండే చిరంజీవి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన పెట్టినటువంటి పార్టీలో ఈరోజు అందరం కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి వారసులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా రేపు రా కదిలరా అనేటువంటి పెద్ద బహిరంగ సభ వెంకటగిరిలో జరుగుతుంది. గూడూరు నియోజకవర్గం నుంచి 15,000కి తక్కకుండా మా నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా రా కదిలరా అనేటువంటి ఈ సభ ప్రతి దగ్గర కూడా బ్రహ్మాండంగా విజయవంతమైన పరిసరాలు చూస్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ సభని ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళలు వచ్చి విజయవంతం చేస్తున్నారు. అట్లా ఖచ్చితంగా గూడూరులో కూడా ఈ సభ నుంచి వెంకటగిరికి అందరూ వెళ్ళి అక్కడ విజయవంతం చేయాలని కోరుకుంటూ, రేపు మళ్ళీ మీకు ఎవరి బాధల్లో ఉంటాం కాబట్టి తీసుకున్న వాళ్ళకి, ఇక్కడ తీసుకుపోయిన వాళ్ళకి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాం, పెట్టించండి. పండుగ సందర్భంగా గూడూరు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు శాఖల ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో పోలీస్ శాఖ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తలపడగా విజేతలుగా బెస్ట్ ఫ్రెండ్స్ జట్టు నిలిచింది. విన్నర్స్ రన్నర్స్ కు డిఎస్పీ సూర్యనారాయణరెడ్డి, ఆర్టీఓ ఆదినారాయణ బహుమతులు అందజేశారు. డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ టీం చివరి వరకు పోరాడిందని, స్వల్ప స్కోర్లు ఓడిపోయిందని, ఏదేమైనా పండుగ సందర్భంగా స్నేహపూర్వకంగా ఇటువంటి పోటీలు జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఆర్టీఓ ఆదినారాయణ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు క్రీడలు ఎంతో అవసరమని, అలాగే క్రీడల ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్, సాగర్ రెడ్డి, హరి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. ట్రై అయ్యే మోడల్లో తీసుకొచ్చారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మా పోలీసు టీం కూడా బాగా ఎఫర్ట్ బాగా చేసినట్టు తెలిసింది. మీరంటే కొంచెం మీ యంగ్స్టర్స్ మీరు కొంచెం ఎఫర్ట్ చేస్తూ ఉంటారు, రోజు ప్రాక్టీస్ ఉంటుంది మీకు. మా వారు డిపార్ట్మెంట్లో ప్రతిరోజు వాళ్ళు డ్యూటీ చేసుకోవడం, డే అండ్ నైట్ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో మానసికంగా ప్రెజర్ అవ్వు, ఫిజికల్గా కూడా బాగా స్ట్రైన్ అవుతూ ఉంటారు. వారు కూడా ఈ విధంగా పార్టిసిపేట్ చేసి ఫైనల్ దాకా తీసుకొచ్చి లాస్ట్ 3 రన్స్ ఓన్లీ 3 రన్స్ డిఫరెన్స్ చేజింగ్లో కొంచెం బ్యాక్ వెనకబడినట్టు తెలిసింది నాకు. కానీ ఆ విషయంలో కూడా ఇలా మా వాళ్ళని కూడా బాగా అప్రిషియేట్ జరిగింది, మా డిపార్ట్మెంట్ని, మా టీమ్ని. మీరు సక్సెస్ అయినందుకు మీ అందరూ కూడా మంచి మీకు కంగ్రాచులేషన్ తెలపడం జరుగుతుంది. ఇలా అయ్యేవాళ్ళు కానీ మీరు చెప్పినట్టుగా మాకు కొంచెం డే నైట్ నైట్ నిద్రపోతుంది. మా డిపార్ట్మెంట్లో కొంచెం 3 o'clock కట్ అవుతుంది నైట్ చెకింగ్లు కానీ మీట్లు కానీ మా కాన్స్టేబుల్స్ కానీ అట్లా జరుగుతుంటాయి. మనకి బీట్స్ బందోబస్తు ఉంటాయి పాపం. అయినా కానీ వాళ్ళు ఎఫర్ట్స్ కష్టంగా బాగా జాగ్రత్తగా చేశారు. ఇక్కడ దాకా రావడం అనేది మాకు డిపార్ట్మెంట్ నుంచి నాకు నుంచి బాగా వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తాను. ఈ విషయం మరి మీరంతా కూడా గేమ్స్ యాక్ట్లో ఉంటున్నారు. ఇక్కడ 2 విషయాలు. ఇది కామన్ పర్పస్లో ఈ జిమ్ అనేది కొంత డబుల్ రిక్వైర్మెంట్ ఉందనేది నాకు తెలిసింది. మరి ఇంకా ఎలక్షన్స్ డిక్లేర్ అవ్వలేదు కాబట్టి గురుమూర్తి గారిని వెళ్ళి ఆయన ఫండ్స్ ఉంటే అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఒకటి, రెండేది ఇప్పుడు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 జాబులు పడ్డాయి. మీ స్పోర్ట్స్ మెన్లు దేర్ ఈజ్ ఏ సౌండ్ బాడీ, దేర్ ఈజ్ ఏ సౌండ్ మైండ్ అన్నట్టుగా మీరు చక్కగా గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి మీ ఐక్యూలు ఇవన్నీ బాగుంటాయి కాబట్టి ఆయనకు అప్లై చేసి మీరు గవర్నమెంట్ జాబులకు కూడా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారిగా రాకపోవచ్చు. నేను ఈ జాబ్ తెచ్చుకోవడానికి 12 సంవత్సరాలు 5 సార్లు రాస్తే 5th time జాబ్ వచ్చింది. కాబట్టి ఓన్లీ డబ్బులు ఉంటేనే జాబ్ వస్తుంది, రికమెండేషన్ ఉంటేనే జాబ్ వస్తుంది అని అనుకోవద్దు. అయినా కూడా కొట్టు వదలు విక్రమార్కుల్లాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా రాస్తే ఎలా వచ్చాం. నేనవని డిఎస్పీ గారు అవని అందరం కూడా ఆ జీల్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తేనే సక్సెస్ అయ్యాం. కాబట్టి ఆశ అనేది పెట్టుకుని కృషి చేయమని కోరుకుంటూ, భారతదేశంలో అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామంలో బుధవారం బీజేపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే నూతన సంవత్సర క్యాలెండర్ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా గడిచిన 75 సంవత్సరాలలో 67 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని మోడీ నాయకత్వంలో 10 సంవత్సరాలలోనే బీజేపీ సాధించిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా ఈ గ్రామానికి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోట గోపినాథ్, వాకాడు తహసీల్దార్ నరసింహారావు, మాజీ శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు చంద్రప్ప, గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, ముట్టెంబాక గ్రామ సర్పంచ్ నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు, బిందురెడ్డి, శరశ్చంద్రారెడ్డి, వైఎస్ఆర్ క్రాంతి పథకం ఏపీఎం సీసీలు, వివోఏలు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీజీకే నేతృత్వమే ఎన్డీఏకి సర్కార్నే
ఇస్ దేశ్ మే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా కామ్ కియా హై, సామాజిక సేవాఓ కా, చాహే వో శిక్షా కా కామ్ హో, చాహే వో ఆరోగ్య కా కామ్ హో, పిఛలే 10 సాల్ మే जो देश की आजादी के 75 साल हो गए, 65 साल में जो काम नहीं हुआ है वो पिछला 10 साल में हुआ है, और ये इंफ्रास्ट्रक्चर और ये सामाजिक सेवाओं का काम अभी भी हर गांव तक होने जा रहा है, तब आपके गांव के हर व्यक्ति को इसका बेनिफिट मिले, इसके चलते ये विकसित भारत यात्रा है। भारत देश हम लोग అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఈ యాత్ర ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, గత జరిగిపోయినటువంటి 75 సంవత్సరాల్లో 65 సంవత్సరాలు జరగని యొక్క అభివృద్ధి కేవలం ఈ 10 సంవత్సరాల్లోనే జరిగిందని చెప్పి మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు భౌగోళికమైనటువంటి విషయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వనరులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా భారతదేశము సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. ఉస్ కామ్ కే ఆధార్ పర్, ఉస్ కామ్ కర్నే కా విశ్వాస్ కే ఆధార్ పర్ ఆదరణీయ మోదీ జీ నే ఆనే వాలే 25 సాల్ మే హమారే దేశ్ కో వికసిత్ బనానే కే లియే కేవల్ సర్కార్ యా శాసన్ కామ్ కరే నహీ, लेकिन हर प्रत्येक भारतवासी, हर नागरिक इस दिशा में काम करेगा तो 25 साल से पहले हम इस भारत देश को विकसित बनाएंगे, और इसी का संकल्प आज हमने लिया है. भारत देश लो 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 100 సంవత్సరానికి అంటే 25 సంవత్సరాలు రాబోయే 25 సంవత్సరాలు అమృత కాలంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఈ రాబోయే 25 సంవత్సరాల్లో 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ 2047 నాటికి భారతదేశము ప్రపంచంలో అగ్రగామి దేశంగా అన్ని రంగాల్లో నిలిపే యొక్క సంకల్ప యాత్ర ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేసి వీటి యొక్క లాభాలను పొందుతూ తను కూడా పనిచేస్తూ ఉన్నట్లయితే ఇంకా ముందుగానే 25 సంవత్సరాలు అవసరం లేదు, ప్రతి భారతీయుడు చేయి చేయి కలిపితే ఇంకా ముందుగానే భారతదేశం ప్రపంచంలో 1 వస్తుందని చెప్పి ప్రభుత్వాలు వచ్చాయి. నాకు 1947 నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చాయి. ప్రభుత్వం ఆలోచించింది, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన పేద ప్రజల గురించి ఆలోచన చేసి సంక్షేమ పథకాలు కానీ మరి బీమా సౌకర్యాన్ని కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ శ్రీకారం చుట్టామంటే మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ అంటూ ఉంటారు ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ లో ఇల్లు ఇచ్చేసిన తర్వాత మనం కట్టించామా లేదా అని. నరేంద్ర మోడీ గారు 180,000 రూపాయలు మీ ఇంటికి కట్టించుకునేదానికి ఇవాళ శ్రీకారం చుట్టారు అంటే మన అందరం కూడా నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి, నరేంద్ర మోడీ గారు ఒక్కసారి జై జై జలతోటి నరేంద్ర మోడీ గారికి జై జై కరజాలు అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన అభినందించాలనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదే విధంగా తెలుగు వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావుని మనుపూలు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని మనుపూలు గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి వద్ద తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి, తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, దండు చంద్రశేఖర్ రెడ్డి, చెర్రెడ్డి పట్టాభి రామిరెడ్డి, పచ్చిపాల అవినాష్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, కలిక రమేష్ రెడ్డి, కలికి సుధీర్ రెడ్డి, పొట్టి నాగేంద్ర, రేవూరు సుమంత్, బోర్రెడ్డి శ్రీనివాసుల రెడ్డి, పిడూరు సురేష్, కడివేటి పురందర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, ఏరాసి రవి, అడపాల పునోద్, పుట్ట మస్తాన్ మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. హలో, డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మనుబోరు వీరభద్ర గారంకాడ తెలుగుదేశం పార్టీ మండల నాయకులంతా కలిసి ఒక కార్యక్రమం జరుపుకున్నాం. చాలా బాధాకరమైన విషయం, ఎందువల్లంటే అక్కడ నందమూరి తారక రామారావు గారు చనిపోయి 28 ఏళ్ళు అయింది. ఆయన ప్రవేశ ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఘనత ఒక నందమూరి తారక రామారావుకి తగ్గుతుంది. ఇక మన
రామారావు గారు అనేక సంక్షేమ పథకాలంటే రెండు పేదవాడు కూడు గుడ్డ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 రూపాయలు తీరుబియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. ఇకపోతే ఆయన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు చేయని విధానం, మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకి ఈ రాజకీయ విద్యని, రాజకీయ ఉద్యోగాన్ని దగ్గరికి పరిమించిన ఘనత ఒక నందమూరి తారక రామకే ఉంటుంది. ఇక ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మన నందమూరి తారక రామారావు చెప్పుకోవచ్చు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి దగ్గర దాపు 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఈ అఖండ మెజార్టీతో 220 సీట్లతో గెలిచి అబ్బురు పరిచిన ఘనత రామారావు గారి. రామారావు గారు 28 వర్తింతు సందర్భంగా మనుగోలు నాయకులు కార్యకర్తలు అందరూ వర్తింపు చేసుకున్న సందర్భంగా ఆయనకు ఎంతో పొడుగు వర్గాలు ఎంతో దానికి కృతజ్ఞతలు చెప్పాలా. ఈ సంక్షేమ పథకాలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. ఈరోజు వాళ్ళు పెట్టే అంటారు కానీ స్టార్ట్ చేసిందే ఆయన. 2 రూపాయలు కిలోబియ్యం అయితేమి, పెన్షన్ అయితేమి, ఈ బీసీ రిజర్వేషన్లు 34% బీసీలకి రిజర్వేషన్ పెట్టి 2 రూపాయలు కిలోబియ్యం పెట్టి ఈరోజు 24% పెట్టి 34% తీసేసి ఈరోజు జగన్ గవర్నమెంట్ వచ్చి 24% పెట్టారు బీసీలకి. మా బీసీలు అంటారు కానీ మా బానిస బీసీలు అయినారు జగన్కి. అట్లా ఇంకా ఈరోజు ఆయన చెప్పాల్సిన కార్యక్రమాలు సినిమాలంటే రికార్డు సాధించే రాజకీయ 9 నెలల్లో వచ్చి సీఎం అయినాడు. ఇంకా ఆయన పథకాలు చెప్పాలి చంద్రబాబు. ఆయన పథకాలన్నీ ఆమోదించి చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర పాలన ముందు పెట్టి మండల వ్యవస్థ రమారా పెట్టి అవన్నీ అమలు చేసి మండల దగ్గరగా బిల్డింగ్స్ కట్టి రాజకీయ చెరువు చేయటానికి అందరికీ ప్రతి కార్యకర్తలకి అందుబాటులో చూపించి తెలంగాణలో పటాలని రద్దు చేసి రాజకీయం అంటే నేర్చుకుందని తెలుగుదేశం వల్లనే శిక్షణ ఇచ్చారు. అయితే రామారావు రాజకీయం శిక్షణ ఇచ్చాడు మండలాలు పెట్టినప్పుడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 28వ సంవత్సరాలు ఇది ఆయన మరణించి అయినా కూడా ఈరోజు కూడా ఆయన ప్రజల్లో ఆయన ఆత్మను కానీ ప్రజలు కూడా ఆత్మంతా రామారావు గారి గురించే తెలుసుకుని రోజు అంటూ ఉండదు. ఆయన ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేసి రాముడైనా కృష్ణుడైనా ఎవరిన మనమే దేవుడు చూడలేదు కానీ మన కళ్ళు మోసుకొని దండం పెడితే ఆయన విగ్రహమే మనకు కనిపిస్తుంటుంది. అటువంటి మహనీయుడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇందాక మన కిరణం అంకయ్య గారు చెప్పినట్టు ఆ రోజుల్లో బియ్యం అనేది చాలా ఇబ్బంది అనుకోను. పేదలకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఘనకీర్తి పొందినటువంటి మహానాయకుడు. అన్ని విధాలు చేస్తూ ఆయన తమిళనాడులో చాలా కాలం ఉండిన దానికి ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత తమిళకి మంచిళ్ళు ఇవ్వాలని వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటే తెలుగు గంగా అనే ప్రాజెక్ట్ని ఇందిరాగాంధీ ఎంజీఆర్తో మాట్లాడి తీసుకొచ్చి మన కండ్లేరు దగ్గర మనకు ఈ డ్యాము కట్టడంలో ముఖ్య పాత్రధారి ఆ రోజు ఇరిగేషన్ మంత్రి అయినటువంటి స్వర్గీయ నల్లమణి శ్రీనివాసరెడ్డి ఈ డ్యాముకి రూపకల్పన చేశారు. ఆ రోజే చెప్పారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా 300 రోజులు నీళ్లు ఉంటాయి, ఈ కండ్లేరు డ్యాము కింద 360 రోజులు ఉంటాయి అన్నారు. నేను ఒకరోజు శ్రీనివాడు గారు అడిగాను, ఏం సార్ పరిస్థితి అంటే ప్రతి సంవత్సరం నేను చిన్నపిల్ల ఉన్నప్పటి నుంచి కూడా ఈ కోట నుంచి నెల్లూరు పోయేది 2-3 రోజులు ఇక్కడ బస్సులే బాగుండా ఆగిపోయే పరిస్థితి ఉండింది. అప్పుడు ఈ వాటంతా 10 టీఎంసీల నీళ్లు ఈ కండ్లేరు బాగుండా సంవత్సరానికి పోతుంది. అది రామారావు చెప్పిన తర్వాత దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీకు ఎప్పుడు కూడా ఎప్పుడు అడిగినా కూడా మీకు 10 టీఎంసీల నీళ్లు 3 నెలల్లో 10 టీఎంసీల సంవత్సరానికి వస్తుంటాయి, వేస్ట్ అవుతుంటాయి, అవన్నక్క స్టాక్ ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చే 2 టీఆప్ ఆ రోజు మనకు ఉండేది 14,000 ఎకరాలు. ఈరోజు ఆయి కట్టేందంటే బాగా పెరిగిపోయి లిఫ్ట్ ద్వారా దాదాపు 20,000 ఎకరాలు పైన అయిపోయింది. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సత్యాయ ఉపాసనాయ సాయి నాథ సమయ ఉపాస
మీ టీవీలో మీరే వస్తారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు బియదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పరిమళ ప్రభాకర్, నిర్మల దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పత్యమయం సమ హరే రామ 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 హరే హరే రూపధర రాఘవోత్తమం సర్వాదశ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం. భారతదేశంలో అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో పోలీస్ శాఖ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తలపడగా విజేతలుగా బెస్ట్ ఫ్రెండ్స్ జట్టు నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.